బీసీ సబ్ప్లాన్ నిధుల వినియోగంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి యనమల రామకృష్ణుడు. బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలుపై సమీక్షించిన ఆయన సబ్ప్లాన్ అమలు నిధుల వినియోగంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన కమిటీని వేశారు. ప్రధానంగా బీసీ సబ్ప్లాన్ నిధుల వినియోగం నతనడకన సాగుతోందని అభిప్రాయపడ్డ మంత్రి ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సుమారు 25,000 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. ఈ సంవత్సరం కూడా ఓవరాల్గా బీసీసీ యొక్క సంక్షేమ కింద 8,832 కోట్ల రూపాయలు ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి అలొకేట్ చేశాం. దాంట్లో కొద్దిగా నత్తనడక నడుస్తుంది, ఇంచేదంటే హాఫ్ ఇయర్ అయిపోయింది. ఈ హాఫ్ ఇయర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు 150 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. అంటే చాలా తక్కువ ఖర్చు అయింది. ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఎక్స్పెండిచర్ బీసీ వెల్ఫేర్లో కొద్దిగా స్లో కనిపిస్తుంది. అంచేత ఇవి అన్నీ కూడా డీటెయిల్స్ వర్కౌట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక అఫీషియల్స్ కమిటీ కూర్చుని ఫైనలైజ్ చేసి రిపోర్ట్ ఇమ్మన్నాం. దాంట్లో పిఎఫ్ఎస్ ఒక ఉంటారు, అజయ్ కలాం, అదేవిధంగా శ్యాంబాబు ఆర్ఎండ్బి సెక్రటరీ, అదేవిధంగా ఎస్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, అదేవిధంగా 4వ వ్యక్తి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అనంతరాం, వీళ్ళ నలుగురు కూడా కూర్చుని వర్కౌట్ చేయమన్నాం. వారం 10 రోజుల్లో వీళ్ళు సిట్టింగ్ వేసి వీటి మీద ఏ విధంగా ఇంకా ఫోకస్గా ఎక్స్పెండిచర్ చేయగలం, ఆ ఎక్స్పెండిచర్ వల్ల అవుట్కమ్ ఏ విధంగా మనకి ఇంకా బాగా వచ్చేటట్టు, ప్రజల్లో సాటిస్ఫాక్షన్ కూడా పెరిగేటట్టుగా చేయాలనేటువంటిది.